అందరికీ నమస్కారం. మొన్న వీడియోలో మనం తెలియజేసినట్లుగా ఢిల్లీ శరణార్థి శిబిరానికి వచ్చాం. ఈ శరణార్థి శిబిరానికి తన వంతు సహాయం అందించడానికి కంబాల శ్రీనివాసరావు గారు కూడా మనతో వచ్చారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఏంటి, టాయిలెట్స్ గురించి అని అనుకున్నాం. ప్రస్తుతం ఆ టాయిలెట్స్ అనేవి ఎలా ఉపయోగిస్తున్నారు వాళ్ళు, ఇంకా ఎలాంటి అవసరం ఉంది అనేది మన కిరణ్ గారు తెలియజేస్తారు డీటెయిల్గా. నమస్కారం అండి, థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాదాలు ఇంత దూరం వచ్చినందుకు. ఎవరు రారు, నేను ఇందాక మన హరియం బాయ్ చెప్పినట్టు ఎదురుగా ఉండే వాళ్ళే మా మీద కేసేస్తున్నారు, ఎదురుగా ఉండే వాళ్ళే మా మీద కేసేస్తున్నారు. ఎఫ్ఐఆర్లు నడుస్తూ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ మీరు అందరు ఇక్కడ పెడుతున్నారు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారని. అలాంటిది మీరు అంత దూరం నుంచి రావటము, అలాగే మీరు మొన్న వీడియో చేశారు కదా, దానికి వచ్చిన రెస్పాన్స్ కానివ్వండి. అంటే అది మా కళ. ఏదైతే ఇది ఒక పాకిస్తాన్లో ఉన్న హిందువులకు మాత్రమే కాదు, అది వాళ్ళు హిందువులు కాబట్టి వాళ్ళ మీద అత్యాచారం అవుతుంది. కాబట్టి ప్రపంచంలో ఉన్న హిందువులు అందరూ కూడా ఇది నా బాధ అనుకోవాలి అన్నది మా కళ. దాంట్లో మొదట అడుగు మీ ద్వారానే పడటం చాలా ఆనందంగా అనిపించింది. సో ఇప్పుడు ఏదైతే ఇప్పుడు టాయిలెట్స్ ఉన్నాయో మొత్తం ఇక్కడ మొత్తం మనకి 170 ఇళ్ళు ఉన్నాయి. 1400 మంది వరకు ఇన్ అండ్ అవుట్ వెళ్తూ వస్తూ ఉంటారు. దాంట్లో 500 మంది మహిళలు ఉన్నారు. సో వీళ్ళందరికీ కూడా ఇక్కడ ఏంటంటే మేము ఏది కూడా కాంక్రీట్ కట్టడానికి అవ్వదు, ఎందుకంటే టెంపరీ క్యాంప్ కాబట్టి. సో అందుకని చెప్పి ఇట్లాగా ఒక 10 ఏళ్ల క్రితము మన హరియం బాయి అలాగే అందరు కూడా కలిసి ఇది మేము చేయటం జరిగింది. సో దీంట్లోనే ప్రస్తుతానికి ఒక 4 టాయిలెట్స్ వాడుతున్నారు. అంటే దీంట్లో ఏదో మనం వేరే వాళ్ళని బ్లేమ్ చేస్తున్నామని కాదు, ఎదురుగానే బంగ్లాదేశీ అలాగే రోహింగ్యా క్యాంపులు ఉన్నాయి. వాళ్ళు ఇక్కడికి వచ్చి చిన్న పైప్ కూడా వదలరు, అన్నీ దొంగలించుకొని వెళ్ళిపోతారు. సో అన్నీ ప్రతిదీ చిన్న ఇనప మొక్క ఉన్నా కూడా దొంగలించుకొని వెళ్ళిపోతారు. మళ్ళీ మీరు అల్లే వాళ్ళ క్యాంపులు చూసారు అనుకోండి, ప్రతి రోడ్లు ప్రాపర్గా ఉంటాయి. మనలాగే టెంపరీ క్యాంప్ అది కూడా, కానీ ప్రతి రోడ్డు ప్రాపర్గా ఉంటుంది. ఇళ్లలో ఏసీలు ఉంటాయి, అసలు అది వేరేగా ఉంటుంది అక్కడ. సో రోహింగ్యాకి ఉన్న క్యాంప్ అనమాట, ఎందుకంటే వాళ్ళకి ఫుల్ స్ట్రక్చర్ సపోర్ట్, లోకల్ ఎమ్మెల్యే సపోర్ట్ ఉంటుంది, ఢిల్లీ గవర్నమెంట్ సపోర్ట్ ఉంటుంది, రకరకాల సపోర్ట్ అంతే ఉంటుంది, విదేశాల నుంచి వస్తుంది. అయినా కూడా మరి వాళ్ళు ఎందుకు మరి అలా చేస్తారు తెలియదు, కానీ మన క్యాంప్లో ఏం పెట్టాలన్నా భయమే, సహజ ప్రవృత్తి, వచ్చేసి తీసుకుని వెళ్ళిపోతారు. అది నేను అది నాకు తెలియదు. సో వాళ్ళు బేసికల్గా వచ్చి ఇక్కడ తీసుకెళ్ళడం, అట్లా కూడా ఈ చాలా ఇక్కడ పెట్టినవన్నీ పోయటం జరిగింది. సో ఇదేదైతే ఉందో మాకు చాలా ఇబ్బందిగా ఉంది. మీరు చూస్తున్నారు వే చూడొచ్చు, ఇట్లా అటు నుంచి రావడానికి అవుతుంది. సో మేమేమనుకుంటున్నాం అంటే ఒక వే ఇలాగా హరిమాయ్ థోడా అచ్చాసారి రాస్తా బనాకే వహసే షురూ కర్నా పడేగా, తో థోడా రాస్తా బనాకే మాకు కొంచెం దారి అదే కొంచెం చేసి అక్కడ నుంచి ఇట్లా వచ్చేలాగా చేయాలి అని. సో లోపల మీరు చూడొచ్చు ప్రస్తుతానికి 4 బాత్రూంలు ఉన్నాయి అంతే. ఈ 4 బాత్రూంలనే అందరూ కూడా వాడుకోవడం జరుగుతుంది, మహిళలందరూ కూడా. ప్లస్ ఎస్పెషల్గా అక్కడ ఏదైతే ఉందో మీరు చూడొచ్చు అక్కడ, అది ముసలి వాళ్ళకి బుడ్డాలోకి వైతవతో అదేదైతే ఉందో అక్కడ కొంచెం ముసలి వాళ్ళకి ఒక 2-3 అక్కడ చేద్దాము అన్నది ఆలోచన. సో ఇది మనం అందరం కలిసి చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశం. మీరు ఒకసారి వచ్చి లోపల చూడొచ్చు ఎట్లా ఉంది ఏంటని. కరుణాకర్ భయ్య, ఇప్పుడు ఏదైతే ఈ పైన ఉన్నాయి కదండి శ్రీనివాస్ గారు, ఈ పైన ఉన్న షీట్లు ఇవన్నీ కూడా దొంగలించుకొని తీసుకెళ్లారు ఆ ఎదురుగున్న క్యాంపు నుంచి వచ్చి. సో మనకేనండి, ఇది లిటరల్గా మొత్తం మళ్ళీ చేయాలి. మీరు చూస్తున్నారు ఇక్కడ నుంచో లేకపోతున్నారు. సో ఇట్లా చేసుకోవాలి అన్నది మా ఉద్దేశం అనమాట. సో దీంట్లో ప్రస్తుతానికి లాగిస్తున్నారు ఎట్లాగో అట్లాగా. సో ఇది 500 మహిళలు, 4 టాయిలెట్ వాడుతున్నారు. ఏదైతే మన శివశక్తి ఛానల్ ద్వారా మనకి ఏదైతే రెస్పాన్స్ వచ్చిందో దాన్ని మనం ప్రొడక్టివ్గా మార్చి, ఒకవేళ అందరూ అక్కడ ఉన్న శ్రోతలందరూ కలిసి ఎవరైతే అంత అద్భుతంగా రియాక్ట్ అయ్యారో వాళ్ళందరం చలవ చేసేస్తే ఇది అయిపోతుంది. సో మన సైడ్ నుంచి ఒక చేసినట్టు ఉంటుంది అని మా ఉద్దేశం.
విశ్వ హిందూ జనశక్తి నాది విశ్వ ధర్మ పరిరక్షణ రామసేన. తప్పకుండా. సో ఈ మూడు ఆల్మోస్ట్ దీని మీద ఫోకస్ చేసి తప్పకుండా చేయడం మనకు అవకాశం. రోహింగ్యాస్ కానివ్వండి అనేది మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళకి సిస్టమ్ ఉంది, వాళ్ళకి ఒక ఇన్గ్రౌండ్ సిస్టమ్ ఉంది, ఈకో సిస్టమ్ ఉంది. సో ఇప్పుడు మనం చూస్తే, ఇప్పుడు మీరు బంగ్లాదేశ్ని తీసుకుందాము, బంగ్లాదేశ్ నుంచి మనకి ఇక్కడికి వచ్చిన హిందూస్ కానివ్వండి ఎవరి దగ్గర ఏ కార్డులు ఉండవు, కానీ ముస్లిమ్స్ వచ్చే ముందలో లేకపోతే రాగాలి. ఇప్పుడు ఈ ఫింగర్ ప్రింట్స్ ఇవన్నీ రావడం వల్ల, స్కానర్లు రావడం వల్ల కొంచెం లేట్ అవుతుంది, కానీ 5 నుంచి వారం రోజుల్లో అందరికీ అన్ని కార్డులు ఉంటాయి. సో వాళ్ళ ఈకో సిస్టమ్ అలా ఉంది. సో మనం కూడా ఆ ఈకో సిస్టమ్ బిల్డ్ చేసుకోవాలి అంటే మనందరం కలిసి పని చేసుకోవాలి. ఇది గవర్నమెంట్ మీద ఆధారపడే పని కాదు. దీనిలో మా పాత్ర కూడా అదే. ఎందుకంటే ఇందాక చెప్పాను కదా, ఇష్యూస్ ఇప్పటిదాకా తెలుగు ప్రజలకు చాలా మందికి తెలియదు. ఆ బాధ్యత హిందూ జనశక్తి శివశక్తి కర్ణకర్ణ, కానీ మేము తీసుకెళ్లిన తర్వాత చాలా మంది రెస్పాండ్ అయ్యారు. అవును, అందరూ వాళ్ళకు తోచినంతలు చేశారు. కానీ సార్ ఇప్పుడు లేదు, నేను ప్రత్యక్షంగా వస్తాను, నేను వాళ్ళ అవసరాలు ఎంత ఉన్నాయో కనుక్కుని నేను స్టేజ్ బై స్టేజ్ ఇంకా వీళ్ళని చేస్తానన్నారు. ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్ లో వాళ్ళు చేస్తున్నారు. తప్పకుండా ఇది నెక్స్ట్ కొనసాగింపు కూడా దీనికి ఖచ్చితంగా శ్రీరామ్ సేన తరఫున కమల్సిన సపోర్ట్ కూడా ఉంటుంది. తప్పకుండా తప్పకుండా చేద్దాం కలిసి. ఈ మూడు ఆర్గనైజేషన్స్ మీకు మీ వెనక ఉంటాయండి. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. ఆయన పర్యవేక్షణలో హరివోమ్ అనే కురవాణి అతను పరిచయం చేశారు. యంగ్ బాయ్ అతను, అతను జరుగుతున్న విషయాలని చెప్పాడు. ఇక్కడ మనకి ఈ ఏదైతే ప్రాంగణం ఉందో ఈ ప్రాంగణంలో మన హిందువులు ఉంటే అవతల వైపుని అన్య మతస్థులకు సంబంధించిన ప్రాంగణాలు ఉన్నాయి. అక్కడ హరివం కం జస్ట్ కమ్ ఏక్ బారి రాజు ఆప్కే బారి మేము బాత్ కర్ రహా థా. సో ఈయన హరివం గారు, ఈయన పర్యవేక్షణలోనే మన కిరణ్ కుమార్ గారికి బాగా సపోర్ట్ చేస్తున్న అత్యంత బలమైన శక్తివంతమైన యువకుడితను ఇక్కడ ఏమేమి జరుగుతున్నాయి, ఎంత బలంగా పనిచేస్తున్నాడు, వాళ్ళు ఎక్కడ కూడా సొంత ప్రయోజనాలు లేకుండా ఈ సమాజం కోసం, హిందూ సమాజం కోసం వీళ్ళు వీళ్ళ అనుచరులు ఒక 10-20 మంది కలిసి పక్కనే దుర్మార్గులైన అన్య మతస్థులతో కలిసి ఇక్కడ వీరి పాపం టాయిలెట్లు కట్టుకుంటే పైన రీకులు కూడా దుబ్బేస్తుంటారు. వాళ్లే వచ్చి ప్రతి ఇంకో వేరే వాళ్ళు కాదు, వాళ్లే వచ్చి మన హిందూ మతస్థులను బాధ పెట్టడం కోసం ఆ పైన రీకులు దుబ్బేయడం, తర్వాత ఇవన్నీ చేయడం, దొంగతనాలు చేయడం ఇవన్నీ చేస్తారు. సో ఇదంతా ఎలా ఎంత దారుణం జరుగుతుందంటే మనందరం కళ్ళు మూసుకుని బ్రతుకుతున్నామా, మనందరూ ఎందుకు చైతన్యం చేయట్లేదు, ఇది అందరికీ ఎందుకు తెలియట్లేదు. 100 కోట్ల మంది హిందువులు ఉండి కూడా జస్ట్ ఒక 19 కోట్ల చిన్న ఫిగర్ ఉన్న ఒక మతస్థులను మనం ఫేస్ చేయలేకపోతున్నామని చెప్పి చాలా బాధగా ఉంది. నేను మంచి వాళ్ళ గురించి మాట్లాడలేదు. నేను అల్లా అయినా, యేసు ప్రభు అయినా, జీస రాముడైనా, ఎవరైనా భగవంతుడు ఒక్కడే, కానీ మతం వేరు, భగవంతుడు వేరు. ఈ మతాన్ని భగవంతుడితో కలిపి మన మీద దారుణమైన దుర్మార్గం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, మన హిందుత్వాన్ని తొక్కేయడానికి ప్రయత్నం. దీనికి పొలిటికల్ సపోర్ట్స్ చాలా వెళ్తున్నాయి. 1900 కోట్ల మందిని 100 మంది హ్యాండిల్ చేయలేకపోతున్నాం అంటే రేపు ప్రొద్దున ఈ జనాభా పెరిగితే మన పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. చాలా దారుణమైన పరిస్థితి మనకి ఇస్తాం, అందరూ జాగ్రత్త అవ్వని పరిస్థితి. నేను ప్రత్యేకంగా హరివం బాయ్కి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నేను చాలా కష్టపడి పనిచేస్తున్నాడు. మై బోల్రామ్ ఆప్ ఇత్నా మెహనత్ కర్రే దర్ హిందూ లోగం కలిగి జిత్నా ఆప్ కర్రేనా వయ్యి తెలుగు భాష మేము సంచారమే. महादेव का आशीर्वाद है, अपने हिस्से का काम कर रहे हैं. हिंदू धर्म में जन्म लिया है तो सिर्फ खाना सोने पीने के लिए थोड़ी ना लिया, जिस धर्म में जन्म लिया उसके लिए भी कुछ करने का है भाई. तो सब, सब लोग ऐसा सोचे तो अभी तक है ना, अन्य मतस्थ लोग है ना, कोई भी इधर नहीं आता था, अभी ऐसा नहीं हो रहा था. तो थोड़े लोग ऐसा है, कोई नहीं, सबको हर एक जन्म में थोड़े लोग होते हैं करने वाले. युद्ध भी थोड़े दो तीन लड़ रहे हैं. पहले भी हमारे कुछ ही योद्धा थे, शिवाजी हो गए, महाराणा प्रताप, वही वहाँ तक खदेड़ के लाते थे इनको, ईरान के तक मार के लाते थे. हम भी थोड़े हैं, सब मिलके करेंगे, हिंदू समाज थोड़े सब अच्छा होगा. आप लोगों सभी के आशीर्वाद से. ఆయన ఏం చెప్తున్నాడంటే ఎక్కడైనా సమాజంలో కొద్ది మంది మాత్రమే మంచి వాళ్ళు ఉంటారు, ఆ కొద్ది మంది వాళ్ళు మాత్రమే సంస్కారం జరుగుతుంది, ఆ కొద్ది మంది మాత్రమే సమాజంలో అభివృద్ధిని తీసుకురాగలుగుతారని ఖచ్చితంగా చెప్తున్నాడు ఆయన. ఆయన మాటలో నిజం ఉంది. ఈ కొద్ది మంది అందరి మనసులో కూడా జ్యోతులు వెలిగించి, హిందూ జ్యోతులు వెలిగించి, మనందరం కూడా అద్భుతమైన రీతిలో పనిచేసి మన హిందుత్వాన్ని కాపాడుకుందామని కోరుకుంటూ జై శ్రీరామ్. ఇంకా మనం చాలా కార్యక్రమాలు చేయబోతున్నాం.
ఛాయిస్ తీసుకుంటాం. ప్రపంచంలో ఏ హిందువుకి కష్టం వచ్చినా భారత్ వైపు వస్తాడు. మరి అలాంటి తల్లి లాంటి ఈ దేశం హిందువులందరినీ కన్నబిడ్డలాగా అప్పులు చేర్చుకుని ఆదరించాల్సినటువంటి బాధ్యత ఈ దేశానికి ఉంటుంది. అలాగే దేశాన్ని విభజించినప్పుడు మరి పాకిస్తాన్లో ఉన్నటువంటి హిందువులని సంరక్షించే బాధ్యత, అంటే ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడదీశారు ఆస్తుల పంపకాలు కానీ అవన్నీ ఎలా అయితే ఒక సిస్టమేటిక్గా చేశారో, అలాగే పాకిస్తాన్లో ఉన్నటువంటి హిందువుల యొక్క సంరక్షణ అనేది భారత్ యొక్క బాధ్యత. మరి అక్కడ మతహింసకు గురైతే ఒకవేళ ఆ దేశం విభజన ప్రక్రియలో మాట ఇచ్చినట్లుగా హామీ ఇచ్చినట్లుగా అక్కడ హిందువులని సమదృష్టితో చూడకుండా మతహింసకి గురి చేసినట్లయితే ఆ మతహింస బారిన పడి హిందువులు భారత్ యొక్క ఆశ్రయం కోరితే ఖచ్చితంగా ఇక్కడ వారికి రక్షణ కలగజేయటం అనేది మనందరి బాధ్యత, భారత ప్రభుత్వం యొక్క బాధ్యత అనేది పదే పదే మనం ఈ విషయాన్ని గుర్తు చేసుకోవాలి. అలాగే విభజన సమయంలో ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలు ఎంత శాతం ఉన్నారు, ఇప్పుడు ఎంత శాతం పెరిగారు, ఇక్కడ వాళ్ళని ముఖ్యమంత్రులు చేశాం, అలాగే ఎమ్మెల్యేలు ఎంపీలు చేసాం, ఒక రాష్ట్రపతి అయ్యారు. ఆ విధంగా ఇక్కడ ముస్లింస్కి చట్టసభల్లో అవకాశం కల్పించడం కానీ ఇంకా ఇన్ని అవకాశాలు కల్పిస్తున్నా విక్టిమ్ కార్డ్స్ ప్లే చేస్తూ, అలాగే ఇక్కడ రాజకీయ పక్షాలు కూడా వాళ్ళకి జోలపాడుతూ జోపడుతూ సంతుష్టీకరణ రాజకీయాలు చేస్తూ వాళ్ళ గొంతుమ కోరికలు తీరుస్తూ, ఇలా పరిస్థితి ఎలా ఉందంటే రోడ్లు మొత్తం బ్లాక్ చేసేసి రోడ్ల మీద నమాజులు చేస్తే వాళ్ళని పోలీసులు అట్టుకుని తరిమేస్తే లేకపోతే అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేస్తే ఆ పోలీసులు సస్పెండ్ చేయడం అనే ఇలాంటి విధానంలో వెళ్తుంది. అంటే ఈ సంతుష్టీకరణ రాజకీయాలు కొనసాగుతున్నాయి ఒక భారత్లో. అలాగే పాకిస్తాన్ లో చూసుకుంటే అక్కడ విభజన సమయంలో ఉన్నటువంటి హిందువులు ఎంతమంది, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు, ఎంత శాతం క్షీణించారు, వాళ్ళకి ప్రాథమిక హక్కులు అనేవి కనీసం వాళ్ళు చేయగలుగుతున్నారా, ప్రాథమిక హక్కులు వాళ్ళకి అందుతున్నాయా, చట్టసభల్లో వాళ్ళకి ప్రవేశం సరే సరే. మరి మత స్వేచ్ఛ విషయంలో వాళ్ళు ఎంత దుర్భర పరిస్థితుల్లో ఉన్నారు అనేది మన ఇంటర్వ్యూలో చూసాం. మరి అలాంటి దుర్భర పరిస్థితులను ఎదుర్కోలేక అక్కడి నుంచి భారత ఆశ్రయం కోరి వీళ్ళందరూ కూడా ఇక్కడ చేరారు. ఇలాంటి వాళ్ళు ఇంకా వేలల్లో ఉన్నారు. ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులందరికీ కూడా ఒక సందేశం ఇవ్వాలి స్పష్టంగా, ఎక్కడ ఏ మూల నుండి ఒక హిందువు భారత్ కి వలస వచ్చినా ఇక్కడ మేము కడుపులో పెట్టుకుని చూసుకుంటాం, వాళ్ళకి ఖచ్చితంగా ఆశ్రయం ఇస్తాం, రక్షణ కల్పిస్తాం అనే సందేశం ప్రతి హిందువుకి వెళ్ళాలి, ప్రపంచంలో ప్రతి హిందువుకి వెళ్ళాలి. మరి ఇలాంటి క్యాంప్స్ నిర్వహిస్తూ కొన్ని వేల మందికి ఆశ్రయం కల్పించినటువంటి కిరణ్ గారు మరి రైతు పగలని లేకుండా చిన్న వయసులో ఎంత కష్టపడుతూ ఇలాంటి బృహత్తర బాధ్యతలైన అవగించుకున్నారు. పోయినసారి నేను లలిత్ కుమార్ గారు వచ్చినప్పుడు ఆయనతో వివరాలన్నీ సేకరించాం. ఆ వీడియో చూసిన తర్వాత కంబాల శ్రీనివాసరావు గారు తన వంతుగా ఈ శరణార్థి శిబిరానికి ఏదో ఒక వృద్ధపక్తిగా సహాయం చేయాలి అని ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది. టాయిలెట్స్ నిర్మాణం నిమిత్తం 2 లక్షల రూపాయల దాకా అందజేస్తున్నారు. అలాగే వీళ్ళకి సహాయం చేయమని చెప్పి మన సోదరులు కొంతమంది అప్పుడప్పుడు పంపించిన విరాళ లేకుండా ఒక 25 లక్షల రూపాయలు ప్రస్తుతానికి మేము శివశక్తి నుంచి అందజేయడం జరుగుతుంది. అదనంగా ఇంకా ఎవరైనా ఎలాంటి సహాయం నిమిత్తం మమ్మల్ని సంప్రదించినా డైరెక్ట్ కిరణ్ గారి నెంబర్ మీకు ఓమని చెప్పినా కూడా మీకు అందజేస్తాం. అలాగే ఈ సహాయం అందజేసే సందర్భంగా ఒక విందు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు దాకా పిల్లలందరూ భోజనం చేశారు, చాలా ఉత్సాహభరితంగా చాలా ఆనందంగా కేరింతలు కొడుతూ ఒక పండగ వాతావరణంలో వాళ్ళందరూ ఒక సెలబ్రేషన్స్ మోడ్లో చక్కగా భోజనం చేసి వెళ్ళారు. ఇప్పుడు పెద్దవాళ్ళందరూ కూడా భోజనం చేస్తున్నారు. మాకు కూడా తృప్తి, ఒక పండగ వాతావరణం, నిజంగా ఒక పండగకి బంధువులు ఇంటికి వెళ్తే ఎలాంటి ఆనందోత్సాహాలతో మనం ఉంటామో అలాంటి భావోద్వేగం, అలాంటి ఫీలింగ్స్ కలుగుతున్నాయి మనకి ఇక్కడికి వస్తాయి. ఎందుకంటే హిందువులందరూ కూడా మన బంధువులే. మరి ఇలాంటి మంచి సందర్భంలో మిత్రులందరితో కలిసి ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనడం అనేది చాలా సంతోషం. మళ్ళీ మళ్ళీ మన వంతుగా వాళ్ళకి ఎలాంటి సహాయం చేయగలిగేటటువంటి శక్తిని భగవంతుడు మనకి ఇచ్చినా ఖచ్చితంగా మేము అందరం అందులో భాగస్వాములు అవుతామని చెప్పి తెలియజేస్తూ జై శ్రీరామ్. అందరికీ జై శ్రీరామ్ అండి. ఈరోజు ఇక్కడికి హిందూ జనశక్తి తరఫున నేను, అదేవిధంగా కరుణాకర్ గారు శివశక్తి నుంచి, మన విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ శ్రీరామసేన నుంచి కంబాల శ్రీనివాస్ గారు ఈ రెఫ్యూజీ క్యాంప్కి రావటం జరిగింది. ముందుగా ఈ క్యాంప్ని మా దృష్టికి తీసుకొచ్చినందుకు కిరణ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఈ ఛానల్ ద్వారా, మా హిందూ జనశక్తి శివశక్తి ద్వారా మీ అందరికీ చూసాము. అయితే అందరికంటే ముందుగా స్పందించి అందరు అది ఈ కష్టాన్ని తన కష్టంగా భావించి ఇక్కడ వీళ్ళందరికీ ఏదో ఒకటి చేయాలనే తపన తాపత్రయంతో ఇంత దూరం వచ్చిన కంబాల శ్రీనివాస్ గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. ఇక్కడికి వచ్చి వీళ్ళందరికీ భోజన ఏర్పాట్లు చేయటం మాత్రమే కాదు, వీళ్ళకి మరుగుదొడ్లు కట్టుకోవడానికి ఆర్థిక సహాయాన్ని కూడా అందిస్తూ ఉన్నారు.
నిజంగా మరుగుదొడ్లు ఇక్కడ పరిస్థితి చూసాము. 500 మంది మనుషులకి, ఆడవాళ్ళకి, మనుషులకు కాదు 500 మంది ఆడవాళ్ళకి కేవలం 4 గంటే 4 మరుగుదొడ్లు ఉన్నాయి. అండ్ ఆ మరుగుదొడ్లలో కూడా చూస్తే 1 నిమిషం కంటే సాధారణ వ్యక్తి నిలబడలేడు. అలాంటి దుర్భరమైన వాటిని పరిస్థితుల్లో వాటిని వీళ్ళు వాడుకుంటూ జీవనం సాగిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా దాన్ని ఎక్కువ రోజులు వాడితే తీవ్రమైన అనారోగ్యాలకి పాలై ఆరోగ్యాలు పాడైపోవటమే కాదు, ఒకసారి కొంతమంది ప్రాణాలు పోగొట్టుకునేంత ప్రమాదం కూడా ఉంది. అంతేకాదు ఒక పరిశుభ్రత పరిశుభ్రత అనే కాదు మరుగుదొడ్డు అంటే, మరుగుదొడ్డు అనేది ఆడవాళ్ళ ఆత్మగౌరవం కూడా. అటువంటి ఆత్మగౌరవం నిలబెట్టడం కోసం ఈ రోజున మొట్టమొదటి కార్యంగా ఈ మరుగుదొడ్ల నిర్మాణానికి సహకారాన్ని అందించడం జరిగింది. అయితే ఇక్కడ ఈ ఒక్క క్యాంపు మాత్రమే కాదు, భారతదేశ వ్యాప్తంగా ఇలాంటి క్యాంపులు 92 ఉన్నాయి. 92 అంటే మళ్ళీ గుర్తుపెట్టుకోండి, హిందూ రెఫ్యూజీస్ ఉంటున్న క్యాంపులు మాత్రమే. అడ్డమైన రోహింగ్యా గాడు లేకపోతే పనికిమాలిన టెర్రరిస్ట్ ముండా కొడుకులు ఉండే క్యాంపులతో మనకు సంబంధం లేదు. అలాంటి గాడిద కొడుకులు అందరూ ఎక్కడెక్కడి నుంచి వలస వచ్చారో వాళ్ళందరూ తిప్పి అక్కడికి పంపించేదాకా భారతదేశంలో ఈ సిఐఏ మాత్రమే కాదు ఎన్ఆర్సీ ఎన్పిఆర్లు కూడా తొందరలోనే అమలు చేయాలని కోరుకుంటూ ఉన్నాము. అలాగే పక్క దేశాల్లో పర్టికులర్గా ఇస్లామిక్ దేశాల నుంచి మతపరమైన హింసకి గురవుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అక్కడ హింసకు గురవుతూ తట్టుకోలేక భారతదేశానికి వలస వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆత్మగౌరవాన్ని ప్రభుత్వం కన్సిడర్ చేయాలి. వాళ్ళందరికీ తక్షణమే కావాల్సిన గుర్తింపు ఇవ్వాలి. అదేవిధంగా వాళ్ళకి ప్రోత్సాహకాలు లేకపోతే వాళ్ళకి తగిన జీవన భృతిని ఏర్పాటు చేసుకునే వ్యవస్థని ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. ఎందుకంటే అది వాళ్ళ హక్కు. ఈరోజున ప్రపంచంలో ప్రతి మేధావి మాట్లాడుతూ ఉంటాడు భారతదేశంలో ఉన్నాడు యూనివర్సల్ ఇస్లామిక్ బ్రదర్హుడ్ అని, క్రిస్టియన్ బ్రదర్హుడ్ అని. అరే మీరు అందరూ అలా మాట్లాడుతున్నారు సరే, మరి హిందువులు ఏ అన్నదమ్ముల్లో హిందువులు లేరా? హిందువులు మనుషులు కాదా? వాళ్ళకి మీరు వసతులు వనరులు కల్పించలేరా? మీరు చేయాల్సిన పని ఒక స్వచ్ఛంద సంస్థలుగా మేము వచ్చి చేస్తున్నాము, వాళ్ళ సిగ్గుపడండి. ఇది అన్ని ప్రభుత్వాలకి, అన్ని రాజకీయ పార్టీలకి, మీలాంటి కోహనా మేధావులందరికీ కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నాం. భారతదేశంలో, భారత్లో ఉండే హిందువులకే కాదు ప్రపంచంలో ఉన్న ప్రతి హిందువుకి ఇక్కడ వచ్చి బ్రతికే హక్కు, స్వేచ్ఛ రెండూ ఉండాలి. అటువంటి స్వేచ్ఛాయుత వాతావరణం రావటం కోసం మా పోరాటం ఖచ్చితంగా కొనసాగుతుంది. అదేవిధంగా వీళ్ళందరికీ ఏర్పాట్లు కానీ లేకపోతే భవిష్యత్తులో మా సహాయం కానీ తగిన విధంగా కొనసాగుతుందని, అది చేయటం కోసం శ్రీరామ్ సేన వారి అండతోటి, మన కంబాల్ శ్రీనివాస్ గారి అండతోటి మేము కానీ శివశక్తి వారు కానీ అందరం కలిసి పనిచేస్తామని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఉన్నాము. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. అందరికీ నమస్తే, జై శ్రీరామ్. నేను కళ్యాణ్, శివశక్తి. ఇప్పటిదాకా మన కంబాల శ్రీనివాసరావు గారు కానీ, కరుణాకర్ సుఖ్నా, లలిత్ కుమార్ మాట్లాడింది విన్నారు. ఇక్కడ ఎంతోమంది పాకిస్తాన్ నుంచి శరణార్థులుగా వచ్చినటువంటి హిందువులకి నిస్వార్థంగా ఎన్నో వ్యయ ప్రయాసలు కోర్చి వాళ్లకు ఒక దారి చూపిస్తున్నటువంటి కిరణ్ కుమార్ గారికి కానీ, తర్వాత ఇక్కడ వచ్చినటువంటి హిందువులకి కొన్ని వాళ్లకు కొన్ని కనీస అవసరాలు కూడా లేవు అనేటటువంటి ఉద్దేశంతో వాళ్లకు సహాయం చేయడానికి ముందుకొచ్చినటువంటి కంబాల శ్రీనివాసరావు గారికి కానీ ప్రత్యేకంగా ప్రతి హిందువు ధన్యవాదాలు తెలపాలి. అంతేకాకుండా సావర్కర్ గారు 100 సంవత్సరాల క్రితమే చెప్పినారు, నువ్వు హిందువు అన్న కారణం చేత, మతపరమైనటువంటి కారణం చేత ప్రపంచంలో ఏ హిందువు మీదనైనా దాడి జరిగితే అది మన మీద దాడి జరిగినట్టే దాన్ని పరిగణించాలి అని చెప్పారు. అంటే పాకిస్తాన్లో కేవలం వీళ్ళు హిందువులు అన్న కారణంగా వాళ్ళ మీద దాడి జరుగుతోంది, ఆ దాడి మన మీద దాడి జరిగినట్టుగా భావించాలని 100 సంవత్సరాల క్రితమే సావర్కర్ గారు చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా పాకిస్తాన్లో హిందువుల మీద మతపరమైనటువంటి జరిగే దాడిని కూడా మనం ఇక్కడి నుంచే ఎదుర్కోవాలి, అరికట్టగలిగేంతటి ప్రజా చైతన్యం. అమ్మో, మన ఈ దేశంలో ఉన్న హిందువులను ఏదైనా అంటే భారతదేశంలో ఉన్నటువంటి హిందువులు మనల్ని బతకనియ్యరు అనేటటువంటి భయపడేటటువంటి స్థితికి ఒక శివాజీలాగా, ఒక రాణా ప్రతాప్ లాగా మనం విరుచుకుపడాలి అనేటటువంటిది ప్రతి హిందువుకు రావాలా. కొంత రెబలిజంగా వెళ్తేనే, కొంచెం విప్లవాత్మకంగా వెళ్తేనే భవిష్యత్తులో హిందూ జాతి ఉంటుంది. కానీ ఈ లేకపోతే ఈ పీచుగడ్డాలతోని, ఈ జల్లెడ టోపీలతోని భారత భవిష్యత్తు, భారత భావితరాలు ఖచ్చితంగా ఇబ్బంది పడతాయి. ఇక్కడ ఉన్నటువంటి క్యాంపుకి ఆపోజిట్గా ఉన్నటువంటి క్యాంపులో రోహింగ్యాలు ఇక్కడ దొంగతనాలు చేస్తున్నారు, ఇన్ప సామాన్లు దొంగతనాలు చేస్తున్నారు. సో వాళ్ళ యొక్క ఐడియాలజీ ఎలా ఉంటుంది, వాళ్ళ బుద్ధులు ఎలా ఉంటాయి అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకొని ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులంతా ఒకటే అనే నినాదంతో ముందుకు పోవాలి. ఈ విధానం కోరుకుంటూ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై. ఈ రోజు సింధు ప్రావిన్స్ ఎక్కడైతే పాకిస్తాన్ లో ఉందో అక్కడ దాదాపుగా 85% అనేది హిందువులే ఉన్నారు.
వాళ్ళు చాలా 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 బాధలు అనుభవిస్తున్నారు. దాని గురించి కిరణ్ గారు కిందటిసారి మనకు చెప్పారు. సో ఇక్కడ మనం చెప్పాల్సింది ఏంటంటే, ఈ హిందువుల్ని నిజానికైతే ప్రభుత్వాలు ఆదుకోవాలి. ఒక సిఏఏ అనేది తీసుకొస్తేనే దానికి ఎంత పెద్ద రగడ చేస్తున్నారో తెలుసు, కానీ నిజానికి వస్తున్న ముస్లింలందరికీ అన్నీ అందిపోతున్నాయి. మనం వెస్ట్ బెంగాల్ కానీ వెళ్ళామంటే అన్నీ పక్కాగా, అంటే రేషన్ కార్డు దగ్గర నుంచి ఆధార్ కార్డ్, ఓటర్ కార్డ్, పాన్ కార్డ్ అన్నీ ఉన్నాయంటే ఆడు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ముస్లిం అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఏ భారతీయుడి దగ్గర కూడా అన్ని కార్డులు ఉండవు, అన్ని కార్డులు అక్కడ ఉంటున్నాయి. కానీ అదే హిందూ వచ్చాడు అంటే మాత్రం నానా రకాల బాధలు పడాల్సి వస్తుంది. సో ఇంత దారుణమైన పరిస్థితుల్లో హిందువులు ఈరోజు ఎదుర్కొంటున్నారు. ఏదో ఉడతాభక్తిగా ఒక 4 హిందూ సంఘాల వాళ్ళు ఇక్కడికి వచ్చి మాకు చేతనంత అయినంత సహాయం మేము చేస్తున్నాము, ఇది చూసిన వాళ్ళు కూడా కాస్తో కోస్తో స్పందించి మీ చేతనైనంత సహాయం చేసి మన హిందుస్థాన్లో కనీసం వచ్చిన మన హిందువులకైనా కానీ సహాయం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్. ఏదైనా ఇక్కడ అన్నీ ఉండి నిరంతరం 24 ఇదే ప్రదేశంలో ఉండి ఆయన వివాహం కూడా చేసుకోకుండా కిరణ్ కుమార్ గారు ఇక్కడ ఆయన సేవలు అందిస్తున్నాడు. ఆయన ద్వారా ఆయన మనకు మనం ఏదైతే సహాయం అందించగలుగుతున్నామో మన సహాయం అంతా కూడా ఆయన ద్వారా అందించగలగడానికి చెప్పి నేను అందరికీ విన్నతి చేసుకున్నాను. ఆయన ఎంతో త్యాగం చేస్తున్నాడు. 92 మన రిఫ్యూజీ సెంటర్స్ని ఐడెంటిఫై చేసి ఇలాంటి ప్రాంగణాలు 92 ప్రాంగణాలు ఉన్నాయి. అంతమందికి మనం సపోర్ట్ చేయవలసిన పరిస్థితి ఉంది. అందువల్ల కిరణ్ కుమార్ గారికి మన సపోర్ట్ చాలా ఎక్స్టెండ్ చేస్తూ ఆయన నిస్వార్థంగా చేస్తున్నాడు. ఆయన ఇదే పని మీద ఉన్నాడు. ఆయన ఎన్నో కేసులు పెడుతున్నారు ఆయన మీద, ఇవన్నీ భరిస్తున్నాడు. వివాహం కూడా చేసుకోలేదు, ఎంత త్యాగం చేస్తున్నాడో చూడండి ఆయన. ఇదందరూ మీరు గమనిస్తారని చెప్పి ఆశిస్తూ మీ కంబాల శ్రీనివాసరావు, జై రామసేన.